మీ వీడియోస్ చూసాను నేను, మీరు పాడిన పాటలు నాకు బాగా నచ్చిన పాట. అంటే జనరలీ మా పాటే మంత్రం షో అంటే మా ఆడియన్స్కి తెలుసు, నేను మా గెస్ట్ని మీరు ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేయమని అడుగుతాను. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక మంచి సాంగ్ మీకు అంటే మీరు పాడిన పాట మీకు డెడికేట్ చేసి అప్పుడు షోని స్టార్ట్ చేయాలనిపించింది. సో మీరు పాడిన పాటలో నాకు బాగా నచ్చిన పాట, ఆడియన్స్ మీ అందరికి కూడా చాలా ఇష్టమైన పాట, ఎందుకంటే దాని గురించి నేను చాలా వీడియోస్ చూశాను. నగేటి సాలలు నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బ్రతుకుల్లో నా తెలంగాణ నా తెలంగాణ, నాగేటి సాలలు నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ. బాగా పాడుతున్నారు మధు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట మీ వాయిస్లో వినాలని నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. మా షోని ఈ పాటతోనే మీరు ప్రారంభిస్తే నేను చాలా చాలా సంతోషపడతాను. తప్పకుండానండి. అంటే తెలంగాణ సంస్కృతిని చిత్రించినటువంటి పాట ఇది. ఈ పాట రాసింది నందిని సిద్ధారెడ్డి గారు, ఆయనకు నంది అవార్డు వచ్చింది ఈ పాటకు గాను. ఈ పాటలో అంటే తెలంగాణది ఒక సామూహిక సంస్కృతి, కలెక్టివ్ కల్చర్. యా, ముఖ్యంగా ఏంటంటే ప్రతి సందర్భంలో పాటలు పాడతారు. అవును, అది ఏ సందర్భమైనా పాట పాడతారు. నేను చూశాను, సంతోషం వచ్చిన పాటే, దుఃఖం వచ్చిన పాటనే, వాన రాకపోతే పాటలు, వాన వస్తే కూడా పాటలు, వాన వస్తే పాటలు, పండుగ వస్తే పాటలు. ముఖ్యంగా బతుకమ్మ పండుగ అయితే అది పాటలతోనే నడిచేటువంటి పండుగ. దసరా పండుగకి పాటలు, పాలపిట్టను చూడడానికి పోతూ పాడతారు. పీరీల పండుగ వస్తే పాటలు, ఆలు వాడతారు మంట పెట్టి దాని చుట్టూ తిరుగుతూ, అందరూ కలిసినా కూడా పాటే కదా, పాటే. కనుక ఆ తర్వాత సామాజిక మార్పు కోసం జరిగే ఉద్యమాల్లోనూ పాటే. కనుక ఇన్ని రకాలుగా తెలంగాణ జీవితాన్ని పాట ఆవహించుకుని ఉంది. ఈ పాట తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించినటువంటి పాట. తెలంగాణ క్యారెక్టర్ ఏమిటి, తెలంగాణ సంస్కృతిలో ఉండే సాంస్కృతిక విశేషాలు, పండుగలు ఏమిటి, వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు ఉండే కొన్ని ముఖ్యమైనటువంటి ఆ సెలబ్రేషన్స్, వీటన్నిటినీ కూడా చెప్తూ వెళ్ళేటువంటి ఒక పాట అన్నమాట. సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్, ఎస్, అది జీవనోత్సవం అని అనొచ్చు. తంగేడు పువ్వులు తంబాలమంత తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ. బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతిపూల తోట నా తెలంగాణ నా తెలంగాణ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతిపూల తోట నా తెలంగాణ నా తెలంగాణ, నాగేటి సాలల నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ, కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు, పాలపిట్టల చూసి పడుసు సప్పట్లు, పాలపిట్టల చూసి పడుసు సప్పట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, అలాయ్ బలాయ్ దీసే నా తెలంగాణ నా తెలంగాణ, జంబి వంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ, అలాయ్ బలాయ్ దీసే నా తెలంగాణ నా తెలంగాణ, జంబి పంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ, నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ, ఊరుగాసే తల్లి ఉరిమి చూడంగా, బువ్వలేని తల్లి బోనం వండింది, బువ్వలేని తల్లి బోనం వండింది, సేనుకొచ్చిన పురుగు సెరిగి పోసిందా, బోనాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, కాట్రావుల ఆట నా తెలంగాణ నా తెలంగాణ, కాట్రావుల ఆట నా తెలంగాణ నా తెలంగాణ, శివసత్తుల ఆట నా తెలంగాణ నా తెలంగాణ, నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ, పారేటి నీళ్ళల్ల పానాదులల్ల పూసేటి పువ్వుల్ల పూనాసలల్ల, కొంగు జాపిన నేల నా తెలంగాణ నా తెలంగాణ, పాలు దాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ. వావ్, సూపర్, ఫ్యాంటాస్టిక్. మీకు కనిపిస్తోందా గూస్ బంప్స్? ఆడియన్స్, యు హావ్ టు సీ. ఈ పాటలో ఉన్నది ఒకటి, తెలంగాణ జీవితం అయితే ఆ ప్రత్యేకమైన డిక్షన్, ప్రత్యేకమైన పదజాలం, కొన్ని పదాలండి నాకు ఎంత హార్ట్ టచింగ్ ఉంది. పారేటి నీళ్ళల్ల పానాదులల్ల పూచేటి పువ్వుల్ల పునాసలల్ల అన్నాడు. పునాస అనేది వర్షాకాలపు పంట,
ఆ పునాస అన్నది ఎంత అందమైన పదమో. ఇటువంటి అందమైన పదాల బువ్వలేని తల్లి బోన ఉండింది. అదేంటి బువ్వలేని తల్లి అంటే తనకు బువ్వ లేకున్నా తనకు అంటే పోర్ లేడీ. ఊరుగాచే తల్లి కూడా ఉరిమి చూస్తున్నది. అంటే గ్రామ దేవతలంతా కూడా కాస్త కళ్ళిట్లా తెరిచి ఉంటారు కదా, అట్లా ఉన్న ఆ తల్లి. కానీ ఆ తల్లి కోపంగా చూస్తుంది, కానీ ఆమె ఊరుగాచే తల్లి, ఆమె ఊరిని రక్షిస్తుంది. ఆ తల్లికి ఈ బువ్వలేని తల్లి బోనమండి. అది బ్యూటీ ఆఫ్ కల్చర్, వాట్ ఎ టచింగ్ థింగ్ ఇట్ ఇస్. చాలా బాగుంది. ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి ప్రతీకలు, ఆ జీవన చిత్రాలు ఈ పాట నిండా కనిపించడం వల్ల అద్భుతమైన పదజాలం అండి. అసలు ఎంత చక్కగా ఆ పదాలు, ఎంత జీవితంతో సంబంధం ఉంటే తప్ప, అవును జీవితపు లోతులు తెలిస్తే తప్ప ఈ పాట రాయాలి. వన్ షుడ్ ఫీల్ దట్ అండ్ దెన్ ఓన్లీ దట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ కెన్ కమ్ అవుట్. జస్ట్ ప్రొడ్యూసర్ అడిగితే హోటల్లో కూర్చొని రాయగలిగే పాట కాదు ఇది. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ వన్స్ హార్ట్. జనంలో ఉండాలి, మనసుకి అనిపించి జనం జీవితం తెలియాలి. అవును, గ్రామీణ జీవితం తెలియాలి. ఆ లోతుల్లోకి వెళ్తేనే నీకు ఆ ప్రేమ ఉండాలి. అవును, దాని పట్ల అంత ప్రేమ ఉంటే తప్ప అటువంటి ఊహలు రావు, అటువంటి చిత్రణ జరగదు.